విశాఖపట్నం 52వ వార్డులో టీడీపీ జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి ఉత్తర నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు అన్నపూర్ణ కాంప్లెక్స్ నందు పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రజల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, మూడు పార్టీల నాయకులు ఉమ్మడిగా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం చాలా ఎక్కువగా ఉందని, ఆ విశ్వాసం వలన ప్రభుత్వం గద్దె దిగటం ఖచ్చితంగా జరుగుతుందని, తమ పరిపాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని తెలిపారు. ఇంటిలోనే కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కరెంటు బిల్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, గ్యాస్ ధర పెరిగిపోయింది, అక్కడికి ఇంటి పన్ను పెంచేశారు, చెత్త మీద పన్ను, అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా అసలు ప్రపంచంలో ఈ ఒకటి సగటుగా ఉన్న మనుషుల్ని, సగటు జీవనం గడుపుతున్న వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని అరాచకమైన అక్రమమైన కేసులు కూడా బనాయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఈ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే వచ్చే ఎలక్షన్స్ మే 13 తర్వాత మనుగడ కూడా సాగించడం కష్టమని చెప్పి మేము తెలియజేసుకుంటాం.